నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి నన్నిబట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మతి భవ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం గురుగారు ఏ వ్యక్తి అయినా కానీ బయటికి వెళ్ళేటప్పుడు మంచి ఎదురు రావాలి అంటారు సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి ఒక పిల్లి కానీ అది నల్ల పిల్లి కావచ్చు లేదంటే మామూలు అయినా కానీ ఎదురు వస్తూ ఉంటుంది అలా ఎదురు వస్తే కనుక పిల్లి దాని ఏ దేనికి సంకేతం అంటారు మనకు ఉన్నటువంటిది ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో పిల్లి అనేటువంటిది ఎదురు వస్తే ఏం జరుగుతుంది ఇది శకున ప్రకరణంలోకి వస్తుంది శకున ప్రకరణంలో అనేకమైనటువంటి విషయాలు అందులో చాలా విపులంగా వివరించడం జరిగింది అనగా కేవలం శకునం అనేటువంటిది పిల్లికి మాత్రమే ఆపాదించబడలేదు బల్లిపాటు అలాగే పిల్లి ఎదురు వచ్చిన శునకం ఎదురు వచ్చిన ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వచ్చిన అలాగే విధవరాలు ఎదురొచ్చినా ఇవన్నీ కూడా శకున ప్రకరణంలో చెప్పబడ్డాయి అయితే పూర్వకాలంలో ధర్మము ఆచారము సాంప్రదాయము న్యాయము ఇవన్నీ కూడా చక్కగా పాటించేటువంటి రోజుల్లో ఈ శకున ప్రకరణం యొక్క ప్రభావము విస్పష్టముగా ఉండింది సమాజంలో అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు అడిగినట్టుగా పెళ్లి ప్ర పెళ్ళి గనక ఎదురైనట్టుగా మనకు వచ్చినట్లయితే కొంత అశుభ శగుణంగా చెప్పబడుతుంది అంటే ఏంటి అని అంటే దీన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా విజ్ఞానము శాస్త్రముతో గనక అర్థం చేసుకున్నట్లయితే ఒక గొప్ప భావన ఎదురవుతుంది అంతే తప్ప మనం ప్రతిదీ మనం చేసుకునేటువంటిది చూసుకున్నట్లయితే నెగిటివ్గా కాకుండా పాజిటివ్లో అంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ని కనుక మనం చూసుకోగలిగినట్లయితే మన శాస్త్రం ఎంత గొప్పది మన శాస్త్రకారులు ఎంత ఆలోచన చేసి ఎంత దూరాలోచన చేసి మనిషి యొక్క అభ్యున్నతికి పాటుపడ్డారు అనేటువంటి ఒక విషయం మనం చాలా తెలుసుకోవచ్చు ఉదాహరణకి పిల్లి ఎదురొస్తే అశుభ శకునం అని అంటుంటారు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పిల్లి గనక ఎదురొచ్చినట్లయితే చేసేటువంటి కార్యము అంటే కార్యాన్ని ఆపుకోమని శాస్త్రం చెప్పబడలేదు అక్కడ చేసేటువంటి కార్యము వెళ్ళబోయేటువంటి పని కొద్దిగా కొద్దిసేపు ఆపుకోండి అని చెబుతుంది తప్ప శాశ్వతంగా వదిలిపెట్టుకోమని ఎక్కడా చెప్పబడలేదు అంటే భవిష్యత్తులు అంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం కోరుకుంటాడు ఏ మానవుడైనా కానీ ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని సంపూర్ణంగా ముగియాలి చక్కటి ఫలాన్ని పొందాలి అనేటువంటి యొక్క భావనతోనే ప్రతి మానవుడు ఆచరిస్తాడు ప్రతి మానవుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు ఈ ప్రయత్నంలో భాగంగా ప్రకృతి మనకు కొన్ని సూచనలు అందజేస్తుంది ఉదాహరణకి వర్షం బాగా వస్తుందనుకోండి ఆగువయ్యా పనిని కొద్దిసేపు ఆపుకోవయ్యా అని ప్రకృతి మనకు పిలిపించినట్టు లెక్క అలాగే ఒంటి బ్రాహ్మణుడు ఎదురయ్యి వస్తే అనేటువంటి ఆలోచన కూడా చాలామంది ఉంటుంది మరి బ్రాహ్మణుడు అంటే దేవతాస్వరూపుడు సర్వపూజ్యుడు భూలోక సురుడు అని చెప్పబడుతుంటారు కదా మరి బ్రాహ్మణుడు ఎదురొస్తే చెడ్డు ఎలా అని అంటే పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేది ఏ ఇంటి ముందైనా కానీ బ్రాహ్మణుడు గనక ఎదురైనట్లు వచ్చినట్లయితే ఒంటి బ్రాహ్మణుడు ఒంటి బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటంటే బ్రహ్మచర్య బ్రహ్మచారి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడు అంటే విద్యను సముపార్జన చేస్తూ గురువుగారి దగ్గర విద్య చదువుకుంటూ భిక్షాటన చేసుకొని వృత్తిగా భిక్షాటన వృత్తిగా కాదు భిక్షాటన మధుకరం ఎత్తుకొని చదువుకునేవాళ్ళు ఆ కాలంలో బ్రాహ్మణుడు అది ఆ కాలానికి సంస్కారం అది అయితే అయ్యో ఒంటి మనం ఊరికి వెళ్తున్నాం చక్కగా ఇంటికి అన్ని తాళాలు వేసుకొని చక్కగా బయటికి వెళ్తున్నాం ఒంటి బ్రాహ్మణుడు ఎదురయ్యొస్తే లోపల బాధపడే వాళ్ళ దంపతులు అయ్యో ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు ఆ బ్రాహ్మణుడికి ఏమీ ఇవ్వలేకుండా పోతున్నామే ఇంటి నుంచి ఆ బ్రాహ్మణుడికి ఏదన్నా ఇచ్చి పంపిస్తే బాగుండేది కదా అని ఆలోచన చేస్తారు అంటే తాళాలన్నీ వేసుకున్నామంటే ఇంట్లో అన్నీ వండుకొని ఇంట్లో పెట్టుకొని వెళ్తున్నట్ట లెక్క చక్కగా దాని అర్థం ఏంటనంటే తాళాలన్నీ వేసుకుని ఏంటంటే ఇళ్ళంతా శుభ్రం చేసుకొని ఇంకా ఏమీ పని లేదు ఆ ఇంటితో కొంతకాలం అనుకొని బయలుదేరుతున్నట్టు లెక్క అంటే బ్రాహ్మణుడికి మనం భిక్ష వేయలేకము అనేటువంటి బాధని సూచిస్తుంది కాబట్టి మళ్ళీ కొంత కొంత ఆగి మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి శుభాన్ని చేకూర్చాలని చెప్పబడుతుంది అంటే ఏదైనా కానీ భిక్ష వేయమని చెబుతుంది ఇట్లా అనేక శకునాలలో పిల్లి కూడా ఒకటి పిల్లి ఎదురైనప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే కొంత ఆగమని అర్థం అంటే పిల్లి ఏం చేస్తుంది సాధారణంగా గుట్టు చప్పుడు కాకుండా మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో శుభ పదార్థాలు లక్ష్మీప్రదమైనటువంటి పదార్థం అంటే ఏంటి పాలు అంటే మనం గమనించినట్లయితే పాలు దేనికి సంకేతం చంద్రునికి సంకేతం ఆ పాల సముద్రంలోంచే కదా లక్ష్మీ అమ్మవారు పుట్టింది క్షీరసాగరం అదనం చేస్తే కాబట్టి ఆ పాలని తస్కరిస్తుంది పిల్లి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మెల్లగా వచ్చి పాలను తస్కరిస్తుంది అంటే పాలని తస్కరించేటువంటి పిల్లి గనక ఎదురైతే పాలు శుభానికి సంకేతం కాబట్టి మీకు భవిష్యత్తులో జరగ వెళ్ళేటువంటి పనులలో మీకు శుభము మీ దాకా రాదు తస్కరించబడుతుంది అనేటువంటి యొక్క భావనని తెలియచేస్తూ చెప్పేటువంటిది ఈ పిల్లి యొక్క శకున ప్రకరణం అని చెప్పవచ్చు కాబట్టి దీనికి విపరీత అర్థం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వీక్షించేటువంటి ప్రేక్షకులుగా గమనించాలి కొంత సమయం ఆపుకోమని చెప్పబడ్డది శాస్త్రంలో అసలైన శాస్త్రంలో అంతే తప్ప పిల్లి ఎదురొచ్చింది కాబట్టి ఇక పూర్తిగా పని మానుకోండి వెనక్కి వెళ్ళిపోండి అనేటువంటి ఒక ఆలోచనని మనము కొంత విపరీత అర్థంలో మానవులు ఈ యొక్క ఆచారాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు గురుగారు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి కలిగినటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు పిల్లి కనుక ఎదురు వస్తే ఆ దేనికి సంకేతం ఎటువంటి దోషాలు ఉన్నాయి ఏంటని మరి తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే